Oka mahapanditudu cheppindi Sri Ramulu vari gurinchi. Ramo vigrahavan dharmahani. Dharmaniki pratirupame Sri Ramachandrudu. Sahanam, ayana chupinchina sahanam, shanti, tyagam, shauryam. Ee desam ఎలాంటి దాడులు ఎదుర్కొన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాములు, శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఏర్పరిచిన దారి. ఈ రోజున పరమత సహనం ఇంత మనస్ఫూర్తిగా ఏ అన్ని మతాలకి సర్వ మతాల్ని యాక్సెప్ట్ చేయగలిగి సంపూర్ణంగా ఈరోజు ఉంది మన భారతదేశంలో అంటే అది రామచంద్రుడు పెట్టిన ఏర్పరిచిన దారి. అందుకే రామరాజ్యం అంటాం. అంటే అన్ని మతాలు అన్ని కులాలు సకల సమస్త ప్రాణకోటి సుఖంగా ఉండాలి. అలాంటి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మస్థలంలో అయోధ్యలో రామాలయం కడుతుంటే ప్రతి ఒక్క భారతీయుడు పిల్ల పాపతో సహా ప్రతి ఒక్కళ్ళు దీని ముందుండి విరాళం ఇవ్వాలి అని మేము అనుకున్నప్పుడు నేను కూడా నా వంతు కృషిగా ఒక 30 లక్షల రూపాయలు నేను రామాలయ నిర్మాణానికి ఇస్తా ఉన్నాను. నేను ఇస్తున్నానని తెలియగానే చాలా ఆశ్చర్యంగా నా కింద అంటే నాతో పనిచేసే నాకు నాతో అంటే నాకు చాలా సభ్యులుగా అంటే ముఖ్యంగా చెప్పిన కార్యవర్గం ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అనేక రకమైన కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూర్చొని ఈ రోజున వరద నుంచి కూడా ఒక 10,000-11,000 రూపాయలు చెక్ వాళ్ళు కూడా నాకు ఇవి కూడా మీరు ఇవ్వండి అని డబ్బులు ఇస్తే వాటిని కూడా డీడీ తీసుకొచ్చి వారి తరఫున ఇస్తున్నాను. అందరికీ మనస్ఫూర్తిగా మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.